విమెన్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను ప్రొఫెసర్ పికే జయలక్ష్మి. కథాలోకంలో ఇవాల్టి నా కథ ఆవిష్కరణ. ఇది 2012 జూన్ నెల స్రవంతి మాసపత్రికలో ప్రచురితమైంది. వింటారా ఆవిష్కరణ? మేడం, ఇవాళ సాయంత్రం 6:30 మధురా నగర్ ఓల్డేజ్ హోమ్లో నా కథా సంకలనం ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశాం, తప్పకుండా రావాలి అన్నాను ఇన్విటేషన్ ప్రిన్సిపల్ రాధాదేవి చేతిలో ఉంచుతూ. ఓ, వెరీ గుడ్, కంగ్రాట్స్ దివ్య, ఇంతకీ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఆసక్తిగా అడిగారు ఆవిడ. వృద్ధాశ్రమం సీనియర్ మెంబర్, ఒక రిటైర్డ్ ప్రొఫెసర్తో చేయిస్తున్నాం మేడం అన్నాను ఉత్సాహంగా. ఓ నో, లోకల్ ఎంపీనో కనీసం మేయర్నో కమిషనర్నో పిలిస్తే ఎంత బాగుండేది. అది కూడా వృద్ధాశ్రమంలో కాకుండా ఏ హోటల్లోనో ఫంక్షన్ పెడితే ఎంత గ్రాండ్గా ఉండేది. ముందు ముందు మన కాలేజ్కి ఎంత పబ్లిసిటీ, ఎంత పాపులారిటీ, ఒక్క మాట ముందుగా చెప్తే నేను చూసుకునేదాన్నిగా. కించిత్తు కినుకుగా అంటూ, ఓకే, ఆల్ ద బెస్ట్, వీలైతే వస్తా అందామే కార్డు సురుగులో పడేస్తూ నాకు మనసు చివుక్కుమనిపించింది. నా ఉద్దేశాలు ఆదర్శాలు వీళ్ళకి తెలియవు. సామాజిక స్పృహతో నిండిన రచనలు చేయడమే కాకుండా సమాజానికి, వృద్ధులకి ఏదో చేయాలనే తపన నాలో మెండు. ప్రతిదానిలో స్వలాభాన్ని స్వార్థాన్ని మేడవిస్తూ లెక్కలు కట్టడం నాకు అసలు ఇష్టం లేదు. నన్నెందుకు అర్థం చేసుకోరు వీళ్ళు? పదవి నములుతూ ఆలోచిస్తూ మెయిన్ స్టాఫ్ రూమ్లోకి అడుగుపెట్టాను. హాయ్ దివ్య, కంగ్రాట్స్, నీ కథా సంకలనం ఇవాడేగా ఆవిష్కరణ, పేపర్లో చూశాను, పార్టీ ఏది? కామర్స్ లెక్చరర్ సీమ నవ్వుతూ పలకరించింది. తప్పకుండా సాయంత్రం ఫంక్షన్కి వస్తావుగా అన్న ఇన్విటేషన్ ఇస్తూ. అబ్బాయి, ఫంక్షన్స్కి నాకు బహుదూరం, నీకు తెలుసుగా, సాయంత్రం మా ఆయన మా అత్తగారి వాళ్ళ సేవలు, ఎక్కడికి రాలేను, హౌస్ అరెస్ట్ అనేసింది. దగ్గరే ఉన్న ఇద్దరు ముగ్గురు లెక్చరర్స్ ఆహ్వాన పత్రికలు అందుకొని ట్రై చేస్తాం దివ్య అన్నారు. సెకండ్ అవరే వస్తుంటే దారిలో మెట్ల దగ్గర కలిశారు పావని రుక్మిణి, లాంగ్వేజ్ లెక్చరర్స్. హాయ్ చెప్పి ఫంక్షన్కి ఆహ్వానించాను. మధురా నగర్ వృద్ధాశ్రమం అంటే శారీ మీద పెట్టారు అక్కడేనా? అడిగింది పావని. వావ్, అదేనే, ఆ మధ్య మన వాళ్ళంతా భలే భలే చీరలు కొనుక్కున్నారు, ఇవాళ లాస్ట్ అట, మనమూ పెడదామే, మా అన్నయ్య 1000 రూపాయలు పంపాడుగా అంది తొందర చేస్తున్నట్టు. షూర్ అని నా వైపు తిరిగి, టైంకి గుర్తు చేశావు దివ్య, నీ ఫంక్షన్ చూసుకొని షాపింగ్ చేస్తాం, ఇంతకీ డిన్నర్ ఉందా? అడిగింది ఆశగా. వాళ్ళ మనస్తత్వం అర్థమైపోయింది నాకు. హోమ్లో సభ పెట్టాం కదా, వాళ్ళే స్నాక్స్ అండ్ టీ అరేంజ్ చేస్తారు సాయంత్రం, నవ్వుతూ చెప్పేసి ముందుకు నడిచాను. మరి వాళ్ళు స్నాక్స్ ఇస్తే నువ్వు డిన్నర్ ఇవ్వచ్చు కదా అంటూ వెనక నుంచి ఇద్దరు ఏదో జోక్స్ వేసుకొని నవ్వడం వినిపించింది. నా రూమ్లో ఫ్యాన్ వేసుకొని కూర్చొని ఆలోచనలో పడ్డాను. సాయంత్రం ఫంక్షన్లో ఏం మాట్లాడాలో, పుస్తకాలు ఎవరెవరికి ఇవ్వాలో ఆలోచిస్తూ ఒక ఇన్విటేషన్ కాలేజ్ నోటీస్ బోర్డులో పెట్టాలని లేవబోతుంటే రాజులమ్మ గదిలోకి నీళ్లు పట్టుకొని వచ్చింది. దండాలమ్మ, టిఫిన్స్ వేసేసినారేటే, క్లాస్కి వెళ్తున్నారు కావాలనా అంది. అవును కానీ ఈ కాగితం కాస్త నోటీస్ బోర్డులో పెట్టొస్తావా అన్నాను అందిస్తూ. ఏటమ్మా ఇది? కుతూహలంగా అడిగింది. సాయంత్రం నేను రాసిన కథల పుస్తకం గురించి సభ ఏర్పాటు చేస్తున్నారు మధురా నగర్లో, దానికి సంబంధించింది అన్నా నవ్వుతూ. ఓలమ్మో, నువ్వు పాఠాలు చెప్పడమే కాకుండా కథలు కూడా రాస్తావేటే, ఇంతకీ నేను మధురా నగర్ కాడి నుంచేగా వచ్చేది, ఎక్కడమ్మా సభ జరిగేది? అడిగింది మరి కాస్త ఆసక్తిగా. అదే, అక్కడ వృద్ధాశ్రమం ఉందిగా అక్కడే, ఇక నువ్వు పెడతావా నేను నీళ్లు పెట్టుకోనా? అడిగా విసుగ్గా. ఇదిగో సిటీకిలా వెళ్తా అని తుర్రుమని వెళ్ళిపోయింది. రాజులమ్మ మా కాలేజీలో స్వీపర్, తన మొగుడు ఆటో వేస్తాడు, ముగ్గురు పిల్లలు, కష్టపడి పనిచేస్తుంది. కాలేజీ పని కాకుండా ఉదయం సాయంత్రం పాచి పనులు కూడా చేస్తుంది. మేమేం చెప్పినా విసుక్కోకుండా, ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తుంది. నేను అప్పుడప్పుడు ఏదైనా పాత బట్టలు ఇస్తూ ఉంటాను, మంచి పనిమంతురాలు, అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి చదువు నేర్పమని అడుగుతూ ఉంటుంది. ఇన్నాళ్ళకి సంతకం మాత్రం నేర్చుకుంది.
లంచ్ అవర్లో మా చిన్నాన్నగారి కొడుకు నాకు అన్నయ్య అవుతాడు. వాడికి ఫోన్ చేసి పిలిచాను. ఓహో, రచయిత్రి అన్నమాట. ఇంతకీ పబ్లిషర్ ఎవరే? ఎన్ని కాపీలు వేయించావు? రాయల్టీ ఎంతేంటి? అన్ని ఆరాలు అడిగి ఫ్రెండ్ పెళ్ళుంది రాలేను అని చెప్పేశాడు. సీనియర్స్ కొందరు మనస్ఫూర్తిగా అభినందించి మేము రాలేకపోయినా వచ్చినట్టుగా భావించమని మరోలా అనుకోవద్దని చెప్పారు. ఎవరిని పిలిచినా ఏదో వంక చెప్తూనే ఉన్నారు. చుట్టాలు వస్తున్నారనో, ఒంటరిగా రాలేమనో, పిల్లలకి హోంవర్క్ చేయించాలనో. కొందరైతే ఏం పార్టీ ఇస్తావు, స్వీట్స్ తాగదే, సాయంత్రం ఏ చీర కట్టుకుంటావు, పుస్తకాలన్ని డబ్బుతో ఏం కొంటావు, ఇలాంటి చచ్చు ప్రశ్నలే కానీ ఒక్కరు కూడా పుస్తకంలో ఎన్ని కథలు రాసావని కానీ, ఎంత కష్టపడి రాసుంటావు అని కానీ, పుస్తక రూపం రావడానికి ఎంత ప్రయాసపడి ఉంటావు అని కానీ మాట వరసకు కూడా అనలేదు. ఎవరొచ్చినా రాకపోయినా ఏది ఆగదు కదా. అనుకున్న ప్రకారం వృద్ధాశ్రమంలో విశ్రాంతాచార్యుల చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. నేను అనుకున్నవాళ్ళు కానీ, నా సర్కిల్ వాళ్ళు కానీ ఎవరూ రాకపోయినా, సాహిత్యాభిమానులు, నా శ్రేయోభిలాషులు కొందరు, పేపర్ చూసి కొందరు రావడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. హాల్ దాదాపుగా నిండింది. వృద్ధాశ్రమంలో ఇలాంటి ఫంక్షన్ జరగడం ఇదే ప్రథమంట. పుస్తకం ధరలో సగానికి విక్రయించి ఆ సొమ్ము వృద్ధాశ్రమానికి బహుమతిగా ఇవ్వాలని నేను మా ఆయన అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాం. వెంటనే సెక్రటరీ అనౌన్స్ చేశారు ఆ విషయాన్ని. దివ్య దినేష్ దంపతులు ఆవిష్కరణానంతరం కథా సంకలనాలని కొనుక్కున్న వారికి డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా ఆ సొమ్ముని మన ఆశ్రమానికి డొనేట్ చేయదలిచినందున అందరూ కొనుక్కోవలసిందిగా అభ్యర్థిస్తున్నాము అని చెప్పారు. మొట్టమొదట కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తిని చూసి తెల్లబోయాను. ఎవరో కాదు, రాజులమ్మ. 50 రూపాయలు తీసి సెక్రటరీ చేతిలో పెట్టి పుస్తకం అందుకుంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు దాదాపు 10-12 మంది దాకా పుస్తకం కొనుక్కున్నారు. చెప్పినట్టుగా ఆ సొమ్ము వృద్ధాశ్రమానికి అందజేశాం. చివరిగా నాకు శ్రీవారికి ఆశ్రమం వాళ్ళు సన్మానం చేసి ఆశీర్వదించారు. మంచి పని చేస్తున్నందుకు అభినందించారు. మర్నాడు కాలేజ్కి వెళ్ళగానే అంతా పలకరించారు. ఫంక్షన్ బాగా జరిగిందా, రాలేకపోయాం, ఏమనుకోకు, చుట్టాలు వచ్చారు, ఒంట్లో బాగాలేదు అంటూ ఏవో కారణాలు చెప్పారు. ముందు ఊహించిందే కాబట్టి పెద్దగా నేను రియాక్ట్ అవ్వలేదు. నా ఫ్రెండ్ రాగిణి మాత్రం సిన్సియర్గా బాధపడింది. ఊరికి దూరంగా కాలనీలో ఉంటున్నారు వాళ్ళు. భర్త ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయిందట. రావాలని ఉన్నా కుదరాలిగా నేను ఓదార్పుగా చెప్పాను. మనకి రావాలనే కోరిక ఉన్నా అవకాశం ఉండాలి, అవకాశం ఉన్నా ఆటంకం ఎదురవ్వకుండా ఉండాలి. నీకు రావాలనుంది, మీ ఆయన త్వరగా ఆఫీస్ నుంచి వచ్చేసి అవకాశం కల్పించినా బయలుదేరే వేళకి ఎవరో ఒకళ్ళు రావడము లేక ఇంకేదో అవరోధమో వస్తే నువ్వేం చేయగలవు? అందుకని ఆసక్తి, అవకాశం, అవరోధం ఈ మూడు ముడిపడి ఉంటాయి, తెలుసుకో. అవకాశం ఉండి అవరోధాలు లేకపోయినా కొంతమందికి ఆసక్తి ఉండకపోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు. కాబట్టి రాగిణి, నువ్వేం ఫీల్ అవ్వకో, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని రూమ్లోకి వచ్చాను. రాజులమ్మ నవ్వుకుంటూ నా టేబుల్ తుడుస్తోంది. హాయ్ రాజులమ్మ, చాలా థ్యాంక్స్. పిలిచిన వాళ్ళు రాకపోయినా పిలవకపోయినా నువ్వు నా ఫంక్షన్కి రావడమే కాకుండా పుస్తకం కూడా కొన్నావు, అయినా నీకు రావాలని ఎలా అనిపించింది? ఆసక్తిగా అడిగాను. ఏటమ్మా మరీ చెప్తారు, ఎంత పెద్ద కాలేజీలో అందరేసి పిల్లలకి భలే పాఠాలు చెప్పే టీచర్ అమ్మవి, ఏ ఫంక్షన్ అయినా టేజీ మీద చక్కగా ఉపన్యాసాలు ఇచ్చేస్తావు, పిల్లలతో శానా సరదాగా నవ్వుతూ మాట్లాడతావు, టీచర్ అమ్మలతోనే కాకుండా మాలాంటి పనోళ్ళని కూడా పేరుతో పలకరించి కట్టం సుఖం మాట్లాడతావు, అలాంటిది నీ పుస్తకం సభ అవుతుంటే రాకుండా ఎట్టా ఉంటాను? అది కాదు, నీకు పనులు ఉంటాయిగా సాయంత్రం. ఆ పనులు పిచ్చి పనులు, రోజు ఉండేగా మా అత్తకి గుంటల పని అప్పచెప్పి వచ్చిన. ఓలమ్మో, పెద్దోళ్ళంతా నీ పుస్తకం గురించి ఎంత బాగా మాట్లాడారమ్మా, నువ్వు సరేలే, ఎప్పుడు బాగానే మాట్లాడతావుగా, అందుకే ముందు నేనే కొనాలా అని పుస్తకం కొనేసిన అంది నవ్వుతూ. నీకు చదువు రాదుగా, ఏం చేస్తావు ఆ పుస్తకాన్ని అడిగాను ఉత్సుకత నిండిన గొంతుతో. ఏటి చదువు రాదా, ఎంత మాట అనేసిన అవుతల్లో, నా ఉండేది ఎక్కడా, ఈ స్కూల్లోనేగా, ఇంటికాడ నా గుంటలు చదువుకుంటున్నారా,
ఎవరిని అడిగితే చదివి పెట్టరు చెప్పు. ఖాళీ టయాంలో ఒక్క కథ చదివి చెప్పమంటే చెప్పరా మాత్రం? ఇంత పుస్తకం నువ్వు కట్టపడి రాయగానేంది, నానా మాత్రం 50 రూపాయలు ఎట్టి కొనుక్కొని చదివించుకోలేనా? ఏటో పిచ్చి తల్లి, ఇన్ని చదువులు చదివినావు, ఈ మాత్రం తెలీదా అని నవ్వుకుంటూ చీపురు తీసుకుని వెళ్ళిపోయింది రాజులమ్మ. ఎంత ఆశ్చర్యం, పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు వెలగబెడుతూ కూడా తోటి ఉద్యోగిని అభినందించడానికి ఆమడ దూరం పారిపోతుంటే ఏమీ చదువుకోని ఒక చిరుద్యోగి చదువు పట్ల ఎంత మన్నన కనబరుస్తోందో చూస్తుంటే రాజులమ్మ వ్యక్తిత్వం ముందు నాకు అందరూ మరుగుజ్జుల్లా తోచారు. కనిపించిన సత్యమేదో కళ్ళ ముందు ఆవిష్కరించబడుతుంటే కిటికీలోంచి దూరంగా రాజులమ్మ కనిపించింది. అక్షర విలువ తెలియజెప్తున్న అపర సరస్వతిలా, దూరంగా రాజులమ్మ కనిపించింది అక్షరం విలువ తెలియజెప్తున్న అపర సరస్వతిలా. విన్నారు కదండి ఆవిష్కరణ. కథ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.